విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాలంటీర్లపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. భవానీపురం రైతు బజార్ వద్ద ఉన్న 131వ సచివాలయం దగ్గర ఇంటి పట్టాల కోసం వచ్చిన అభ్యర్థులను తీసుకుని 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, ఆయన అనుచరులు పనిచేస్తున్న వాలంటీర్లపై దాడికి పాల్పడ్డారు. మహిళలది కూడా చూడకుండా వారిపై దుర్భాషలాడి దాడికి దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన వాలంటీర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాలంటీర్లపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. భవానీపురం రైతు బజార్ వద్ద ఉన్న 131వ సచివాలయం దగ్గర ఇంటి పట్టాల కోసం వచ్చిన అభ్యర్థులను తీసుకుని 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, ఆయన అనుచరులపై కూడా వాలంటీర్లపై దాడికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, మనీష, విజయవాడలో వాలంటీర్పై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. వైసీపీ నాయకులు అక్కడ వాలంటీర్పై దాడి చేయడం జరిగింది. 39వ డివిజన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నరేంద్ర రా, డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరుడు, అలాగే డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి నరేంద్ర రాఘవ వాలంటీర్పై దాడి చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అందరూ వర్క్ అయ్యారు. దాదాపుగా అందరూ చూస్తుండగానే పబ్లిక్ గా కార్పొరేటరు ఒక వాలంటీర్ పై దాడి చేయడం అనేది కూడా ప్రస్తుతం కనుక కొంత కలకలం లేస్తుంది. ఇటీవల కాలంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో అతను సరిగ్గా సహకరించలేదని చెప్పి అక్కస్తోనే అతని పైన దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కనుక ఈ వైసీపీ నేతలు వాలంటీర్లు దాడి చేయడం పట్ల అయితే మాత్రం స్థానికులు అయితే మాత్రం కొంత అతని వ్యవహార శైలి మీద, కార్పొరేటర్ వ్యవహార శైలి మీద అయితే మాత్రం స్థానికులు అయితే మాత్రం బగ్గుమంటున్నారు. మనీష, రైట్, థ్యాంక్ యూ గాంధీ.